కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మీ మీ సపోర్ట్ నాకు బూస్టింగ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా అయితే న్యూ విజిటర్స్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మిగతా వీడియోలను కూడా చేయడానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే కొద్దిగా షెడ్యూల్డ్ బిజీగా ఉండడం వల్ల వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఎనీవే, బెస్ట్ ఆఫ్ లక్ అండ్ టేక్ కేర్ యువర్ సెల్ఫ్. బాయ్. ప్రస్తుతానికైతే నేను యూనివర్సిటీ లైబ్రరీకి అయితే వెళ్తున్నాను. బ్యాడ్మింటన్ కోర్ట్కి వెళ్ళాను కదా, వస్తుంటే లైబ్రరీకి వెళ్దామన్న ఒక ఆలోచన అయితే వచ్చింది. నెక్స్ట్ అయితే లైబ్రరీకి వెళ్దాం. అక్కడ కూడా అలో చేస్తారా లేదా అని తెలీదు. కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసుకుంటాను. అక్కడికైతే వెళ్తున్నాను ప్రస్తుతానికి. బాయ్స్ హాస్టల్స్ B6 B5 దగ్గరనే ఆడిటోరియం, ఆడిటోరియం పక్కలో ఇది ఉంటుంది లైబ్రరీ. ప్రస్తుతానికైతే వేలో ఉన్నాను, అంది వేలో అండి. సెంట్రల్ లైబ్రరీ, యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళడానికి వే. అక్కడ బాయ్స్ హాస్టల్స్, ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించినది. ఇంకా ఇదొక వే ఉంది ఇక్కడ. ఇటు సైడు వెళ్తే మనకు హెలిప్యాడ్ వస్తుంది. ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ కూడా ఉంది. ఆ డిపార్ట్మెంట్ ఏందో కూడా చూద్దాం. అంటే అవుట్ సైడ్ నుంచి మాత్రమే, ఇన్సైడ్కి అయితే వెళ్ళడానికి ఓపిక లేదు. స్కూల్ ఆఫ్ ఎర్త్ సైన్స్, స్కూల్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇక్కడైతే ఉన్నాయి. ఇదే బిల్డింగ్ ఆడిటోరియము. ఇదే వేలోనే ఆడిటోరియం కూడా ఉంది. ఇదే అండి ఆడిటోరియం. ఇక్కడ టోటల్గా అయితే క్లోజ్ చేసిండ్రు ఇప్పుడు ఆడిటోరియము. లైబ్రరీ ఎక్కడుందనే తెలీదు, ముందుకు వెళ్దాం. ఇది ఆడిటోరియం, ఆల్రెడీ ఇక్కడ రాసిండ్రు కదా. టోటల్గా క్లోజ్ చేసేసిండ్రు, లైట్స్ అయితే ఆన్గా లేవు. ప్రస్తుతానికైతే 6:10 అవుతుంది సాయంత్రం. ఇటు ఫ్రంట్ సైడ్ లేడీస్ హాస్టల్స్ ఉంటాయి టోటల్గా. లైబ్రరీ దగ్గరికి అయితే వచ్చేసాము. స్కూల్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఉంది. ఇదండి లైబ్రరీ వే, ముందుకు వెళ్దాం. టోటల్గా ఇది ఆడిటోరియం, లోపల వైపుకు ఉన్నట్టుంది. ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఆడిటోరియం మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. లైబ్రరీ క్లోజ్ చేసిండ్రా మరి ఓపెన్ చేసిండ్రా, ప్రస్తుతానికైతే కన్ఫ్యూజన్లో ఉన్నాం. టోటల్గా చీకటి అయితే పడుతుంది. వే చూడండి ఎంత చాలా బాగుంది వే. ఐ థింక్ ఇదే అనుకుంటున్నాను లైబ్రరీ. క్లోజ్ చేసేసిండ్రు. ఎటు వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి. ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్ళాలి, మేబీ హెలిప్యాడ్ సైడ్ వెళ్ళి ఆ ఫ్రంట్ సైడ్ మనకు ఒక గేట్ ఉంటుంది. అక్కడే మనకు ఇన్సైడ్ ఎంట్రీ గేట్ ఉంటుంది. కానీ నేను ఒక రాంగ్ వే అయితే తీసుకున్నాను స్టార్టింగ్ వచ్చేటప్పుడు. ఇది ఈ సైడ్ వెళ్తే మనకు హాస్టల్స్ వస్తాయి, బాయ్స్ హాస్టల్స్ అండ్ హెలిప్యాడ్ వస్తుంది. ఇది అండి సెంట్రల్ లైబ్రరీ. సెంట్రల్ లైబ్రరీ టోటల్గా అవుట్ సైడ్ వ్యూ. ఎవరు కదా
ఇది టోటల్గా ఇన్సైడ్ అయితే వ్యూ. వాళ్ళు సమయం అయితే టోటల్గా అయిపోయింది, టైం అయిపోయింది, ఇంటికైతే వెళ్తున్నారు. అవుట్ సైడ్ అయితే కొన్ని చిన్నగా వ్యూ వీడియో క్యాప్చర్ అయితే చేశాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు టోటల్గా తీసుకుంటాను. ఇంకా ఇంకేముంటుంది, లైబ్రరీ బుక్స్ తప్ప ఏముండవు, అదే ఉంటుంది. అవుట్ సైడ్ అయితే వ్యూ చూపించాను, లోపల కొంచెం చిన్నగా వీడియో తీసుకున్నాను కదా. ఇంకా మీకు తెలిసే ఉంటుంది, అదండి సెంట్రల్ లైబ్రరీకి వే. తప్పకుండా అయితే ఫస్ట్ టైం విజిటర్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, మరి బాయ్.